కరకురాతి గుండెల్లో రగులుకున్న మంటల్లో కాలిమసైపోయే నమ్మ నీగూడు. కడుపున కనకున్న కంటికి రెప్పల్లే కాచుకున్నవాడిప్పుడు లేడు. రాబందుల రాజ్యంలో రాకాశుల మూకల్లో ఎలా ఎలా ఏడ బతకగలవమ్మా. ఎగిరిపోవేయాడికైన కోయిలమ్మా. అంటే ఒక మంచి పని మనం ఏదైతే చేస్తున్నామో ఆ చేస్తుంటే నలుగురు కూడా మనకి సహాయం చేస్తారని నిరూపిస్తున్నారు. షూర్గా వస్తున్నారు వాళ్ళంతా. ఈవెన్ డోనర్స్కి చాలా థ్యాంక్స్ చెప్పాలండి, ఎందుకంటే వాళ్ళు నేను చేసేటువంటి ఇప్పటి వరకు ఎంతోమంది డోనర్స్ వచ్చేసి అంటే నన్ను నమ్మడం, అలా డొనేట్ చేయడం అనేది చాలా గ్రేట్ ఇష్యూ. పేరు చెప్పొద్దంటారు కానీ చాలా నేను వాళ్ళకి చాలా కృతజ్ఞత కలిగి ఉన్నాను. ఐ యామ్ ప్రీతి అండ్ వి బిలాంగ్ టు ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ అండ్ వి రన్ హియర్ మంత్లీ లంచెస్ వి ప్రొవైడ్ వి కమ్ వి ఆల్ కుక్ ఫర్ ద కిడ్స్ హియర్ అండ్ దిస్ ఈస్ అవర్ టోకెన్ ఆఫ్ లవ్ టు దెమ్ అండ్ వి విష్ దెమ్ గుడ్ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ దెమ్ and we want them to prosper as our own kids are prospering. How to mingle children? How to mingle these children? It is just the language of love. It's like, you know, even they don't know, understand Hindi, I don't understand Telugu, okay. But still it's the language of love which bonds us. We are like, you know, together. So when we come and smile and serve food with love, so they all also respond in the same way. Even NRIs unnaru 2008-2007 నుండి ఎవ్రీ మంత్ 10,000 ఇచ్చేవారు. స్టార్టింగ్లో వచ్చేసి 1500 నుండి ఇప్పుడు 15,000 చేశారు. వాళ్ళకి ఎంత అంటే ఇంప్రెషన్ అనమాట. అలాగా ఇక్కడికి వచ్చి చూసిన వాళ్ళు ఎవరు కూడా బ్యాక్ వెళ్ళిపోలేదండి. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకి తోచినంత మా డోనర్స్ 100 రూపీస్ ఇచ్చేవాళ్ళు ఉన్నారు, 10,000 ఇప్పుడు రీసెంట్గా ఒక 15 డేస్ కూడా వాళ్ళు 1 వీక్ అవుతుంది వాళ్ళు యుఎస్ వెళ్ళిపోయారు అన్నమాట. అక్కడ నుండి 15,000 చాలా హ్యాపీ అనమాట. నేనంటే వాళ్ళకి చాలా ఇష్టం, ఒక ఫ్యామిలీ మెంబర్గానే ట్రీట్ చేస్తారు నాకు, అంత ఇష్టంగా చూస్తారన్నమాట. మేమే చేస్తున్నాం ఇక్కడ అని. భాష ఏదైనా భావం ఒక్కటే అంటారు, ఆ విధంగానే వీళ్ళకి ఇక్కడ ఉన్నటువంటి పిల్లలకి ఇంగ్లీష్ రాదు, మాకు తెలుగు రాదు, అయినా కానీ మేము ఇక్కడికి వస్తాము, వాళ్ళ భాషలోనే మేము వాళ్ళని అర్థం చేసుకుంటున్నామని వీళ్ళు చెప్తున్నారు. నిజంగా అంటే పిల్లల కోసం ప్రతి నెల ఈ విధంగా చేయటం అన్నది వాళ్ళని అభినందించాల్సినటువంటి విషయం. ఇలాంటి వాళ్ళు ఉంటే ఇంకా ఎంతోమంది జీవితాలు కూడా బాగుపడతాయి. We are from Art of Living. We all come together from L&T here and donate whatever we can. Monthly we come and serve food to them. It gives us a lot of satisfaction and the children also respond with a lot of love and enthusiasm. It makes us feel nice. So we wish them all the best in life and we wish they will be successful in their own fields wherever they are when they grow up. Thank you. ఇప్పుడు అంటే పెళ్లి చేసుకున్నామంటే ఒక పాప, ఇద్దరు పిల్లలు, అది కామన్ ఉంటుంది. కానీ ఇప్పుడు మీకు 200 మంది పిల్లలు ఇంకా కూడా సమాజంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా మీ పిల్లల్లాగే అనుకుంటున్నారు. ఆ ఫీలింగ్ అనేటటువంటిది ఎవరెంత చెప్పినా కూడా మనసుకి ఆత్మసంతృప్తినిచ్చేదే. అయితే ఏంటంటే ఇప్పుడు ఒక అమ్మాయి పెళ్లి చేసుకోకుండా సమాజంలో ఉంటే చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు నెక్స్ట్ మన బంధువులే మనల్ని ఒక రకంగా అంటూ ఉంటారు. వాళ్ళకి మీరు సమాజ సేవతోనే సమాధానం చెప్తున్నారు, కానీ దాన్ని ఎలా ఎదుర్కొన్నారు? మా ఫ్యామిలీ అంతా చాలా ఎంకరేజ్ చేస్తూ ఉంటారు, ఎందుకంటే చిన్నప్పుడు నేను నన్నుగా వెళ్దాం అనుకున్నాను కదా, అది నా అంబిషన్, వెళ్ళాలి ఎలాగైనా వెళ్ళాలి అనేసి. సో అందుకని మా ఫ్యామిలీలు ఎవరంతా డిస్కరేజ్ చేయరు, కానీ కొంతమంది బయట వాళ్ళు ఎందుకు నీ లైఫ్ని ఇలా సాక్రిఫైస్ చేస్తున్నావు, నీ కెరీర్ పాడవుతుంది అని డిస్కరేజ్ చేసేవాళ్ళు ఉన్నారు. కానీ స్టార్టింగ్లో చాలా బాధ అనిపించేది, చాలా ఏడ్చేదాన్ని కూడా. తర్వాత ఇంతమంది నా ఒక్కదాని వాళ్ళు ఇంతమంది హ్యాపీగా ఉన్నారు చిల్డ్రన్ అంతా, అది చాలు. వేరే ఎవరైనా ఏమైనా అనుకున్నా పర్వాలేదు, నేనేమీ బాధపడలేదు. నా గోల్ నేను రీచ్ అవ్వాలి అంతే. ఒక లక్ష్యాన్ని పెట్టుకున్నప్పుడు ముందుకు వెళ్ళాలంటే చుట్టూ ఉన్నటువంటి సమాజాన్ని ఎదుర్కోవాలి. డిస్కరేజ్ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ వాళ్ళకి తెలియక చేస్తూ ఉంటారు.
నేను ఒక ప్రొఫెషనల్ సోషల్ వర్కర్ కాబట్టి ఎప్పుడు కూడా బాధ పడాలి అంటే స్టార్టింగ్లో మొదట్లో ప్రొఫెషనలిజంగా భావించినప్పుడు బాధ అనిపించేది, తర్వాత ఇంకా కామన్ చేస్తున్నాం. ఎక్కువ డిస్కరేజ్ చేసే వాళ్ళు తక్కువ ఉన్నారు, ఎంకరేజ్ చేసే వాళ్ళు ఎక్కువ ఉన్నారు, కాబట్టి ఆ పర్సంటేజ్ని మనం తీసుకోవాలి. అంటే ఫస్ట్లో వాళ్ళు ఎక్కువ వీళ్ళు తక్కువ ఉన్నారు అనుకుంటా, ఇప్పుడు మీరే మెజారిటీ ఎక్కువైపోయింది. ఓకే, అంటే ఇప్పుడు ఇక్కడ మొత్తం కలిసి ఇక్కడ అక్కడ కలిపి మొత్తం 160 వరకు ఉన్నారు, ఇక్కడ అక్కడ కలిపి 170 వరకు ఉన్నారు, 70 అబో ఉన్నారు. వీళ్ళందరికీ కూడా అన్ని సదుపాయాలు మీరు అందిస్తున్నారు, దాతల ద్వారా కానీ ఎట్లాగైనా. అయితే ఇప్పుడు ఎవరైనా కానీ అంటే మాకు కనిపించారనుకోండి బయట వీధి బాలలు, వాళ్ళని మేము తెస్తే మీరు చేర్చవచ్చు? డెఫినెట్గా తీసుకుంటామండి, ఒక బాధ్యత ఇది. మన భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా తోటి వారికి, మన మదర్ తెరిసా చెప్పినట్టు ఈ చెయ్యి మన కొరకు, ఒక చెయ్యి రెండు చేతులు ఉంటే ఒక చెయ్యి ఇతరుల కొరకు. సో అంతగా చేయకపోయినా కనీసం 1% అయినా నేను చేస్తానటువంటి కాన్ఫిడెన్స్ అయితే నాకుంది. డెఫినెట్గా భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరు, ఈవెన్ ఒక చిన్న పెన్సిల్ ఇచ్చినా చాలండి ఇలాంటి పిల్లలకి. రోడ్డు మీద అడుక్కుంటూ చాలామంది చిన్నారులు కనిపిస్తూ ఉన్నారు, వారిని అలా వదిలేయకుండా దగ్గరికి వెళ్ళి, వాళ్ళు ర్యాష్గానే మాట్లాడతారు కానీ వాళ్ళని దగ్గర తీసుకొని మనం మంచిగా ట్రీట్ చేసినప్పుడు డెఫినెట్గా వాడు చేంజ్ అవుతాడు. సో ఫర్దర్గా మన సొసైటీలో ఇంకా చాలా వాళ్ళని ఒక జనరేషన్ చేంజ్ చేసినట్లయితే వాళ్ళు డెఫినెట్గా మళ్ళీ ఆ ప్రొఫెషన్లోకి వెళ్ళాడు. మానవత విలువలు అనేటటువంటివి ఎలా ఉన్నాయంటే, తల్లిదండ్రులే పిల్లల్ని అడుక్కోవటానికి పంపిస్తుంటే, చెత్త కాగితాలు ఏర్పరమని పంపిస్తుంటే సభ్య సమాజం ఎట్లయిపోతుంది? నిజంగా చాలా బాధాకరమైన విషయం ఏంటంటే, సొంత తల్లిదండ్రి లాభం గురించి కావచ్చు, లేకపోతే ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ కావచ్చు, పిల్లల్ని మాత్రం వాళ్ళు ఇష్టారాజ్యంగా వదిలేస్తున్నారండి. తల్లిదండ్రులు పట్టించుకోవడం లేదు, వదిలేస్తున్నారు. చాలామంది చిన్నారులు ఉన్నారు, మా ఇంట్లోనే ఉంది ఒక చిన్న పాప. సో వాంటెడ్లీ వదిలేసి, ఇంకా రీసెంట్గా కీర్తి అనే పాప వచ్చింది మా దగ్గర ఉంది. వాళ్ళ ఫాదర్ వాళ్ళ మమ్మీని చంపేశాడట. ఆ పాప వచ్చేసి తను చూసిందేనో మరి ఎన్న ఎఫెక్ట్ అవుతుందనో తెలీదు, వాళ్ళ ఓన్ ఫాదర్ వచ్చేసి గచ్చిబౌలిలో డిఎల్ఎఫ్ దగ్గర వదిలేస్తే, ఆ డిఎల్ఎఫ్ ఎంప్లాయీ ఒక ఆవిడ పోలీస్ వాళ్ళకి అప్పగిస్తే, పోలీస్ వాళ్ళు మన దగ్గర మొన్న రీసెంట్గా May 21st తను మన దగ్గరే ఉంది. చాలా ఇంటెలిజెంట్. సో ఆడపిల్లలు అన్నటువంటి ఆ యొక్క భావం ఒకటి, ఇంకొకటి అంటే మానవత విలువలకి చాలా అసలు ఇంకా వాల్యూ లేకుండా పోతుంది. హ్యూమన్ రిలేషన్షిప్ కానీ దేనికి కూడా వాల్యూ లేకుండా పోతుంది. అది కాకుండా మనం మీరు చెప్పినట్టుగా సభ్య సమాజంలో ఉన్నాము, మనతో పాటు ఇతరులు కూడా సమాజంలో ఉన్నారు కాబట్టి డెఫినెట్గా కొంచెం మనం వాళ్ళ గురించి ఆలోచించి తప్పకుండా మనకు తోచినంత సహాయం చేయాలి. ఒక్కొక్కరు తేజని చూసినప్పుడు, సాయి తేజ అనుపమని చూసినప్పుడు అసలు మనం అది చెప్పలేమండి, నాకు చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది. కానీ బాధపడుకుంటే నేనేమీ చేయలేను అలాంటి సందర్భాలు లేదు, ఏదో ఒకటి చేయాలి. ఇలాంటి చిన్నారులు అనేది 4 కోట్ల మంది ఉన్నారు మన భారతదేశంలో. సో అంతమందికి మనం చేయలేం కానీ మనకున్న దాంట్లో మనం చేయాలి. కొంతవరకు దీన్ని బాల కార్మిక వ్యవస్థ కానీ ఈ అణగారిపోతున్నటువంటి చిన్నారులని రక్షించి వారి కొరకు ఇలాంటి ఆశ్రమాలు కానీ ఇలాంటి స్కూల్స్ కానీ ఎన్నో ఇంకా స్థాపించాలి. ఇలాంటి వారు భారతదేశంలో ఉండకూడదండి, అది డెఫినెట్గా అవ్వాలి. ఇది 2020 అవుతుందా లేదా 2050 అవుతుందా కానీ భారతదేశంలో ఉండకూడదు. ఇలాంటి పిల్లలు అనేది ఎవరిని మనం చూడకూడదు. ఒక్కొక్కరు భారతదేశంలో ఆల్మోస్ట్ కోట్లలో జనాభా ఉన్నారు, కొంత 10% మనం చేసిన ఇలాంటి చిన్నారుల కొరకు కొంతవరకు మనం నిర్మూలించవచ్చు. సహాయ సహకారాలు అనేటటువంటిది మీకు వేరే వాళ్ళు వచ్చి డోనర్స్ డొనేట్ చేస్తారా, ఇక్కడ ప్రభుత్వ పరంగా మీకు ఎటువంటి సహాయం అందుతుంది? రాజీవ్ విద్యా మిషన్ అండ్ నేషనల్ చైల్డ్ లేబర్ ప్రాజెక్ట్, దాని అండర్లోనే ఇప్పుడు ఈ స్కూల్స్ అన్నీ రన్ అవుతున్నాయి. హాస్టల్స్ వచ్చేసి రాజీవ్ విద్యా మిషన్ అక్కడ ఉన్నటువంటి చందానగర్లో ఉన్న హాస్టల్స్. ఈ ఎన్సిఎల్పిలో
బాల కార్మికులు ఎవరైతే ఉన్నారో బడి మానేసి లేకపోతే బడికి వెళ్లకుండా పని చేసుకుంటూ ఉన్న ఆ చిన్నారులందరినీ కూడా మేము మొబిలైజ్ చేసి వాళ్ళందరినీ కూడా మా దగ్గర ఎన్రోల్ చేసుకుని స్కూల్లో వాళ్ళకి గవర్నమెంట్ వచ్చేసి సెంట్రల్ గవర్నమెంట్ 150 rupees ఇస్తుంది. అంతేకాకుండా బుక్స్ అని యూనిఫామ్స్ అని ఎవ్రీథింగ్ గవర్నమెంట్ ప్రొవైడింగ్ అండ్ అపార్ట్ ఫ్రమ్ గవర్నమెంట్ ఈజ్ అరేంజింగ్ మిడ్ డే మీల్స్ ఆల్సో ఫర్ దెమ్. మిడ్ డే మీల్స్ కూడా ఉంది. ఇక్కడ ఉన్న పిల్లలు కాదు, మిగతా పిల్లలంతా షామీర్పేట్ తర్వాత ఈసీఎల్ కుషాయి కూడా బాలనగర్ కుద్దులాపూర్ ఇక్కడ అన్ని దగ్గర ఇలాంటి పిల్లలందరినీ కూడా సమీకరించి వాళ్ళ కొరకు ఒక్కొక్క సెంటర్లో 50 to 60 చిల్డ్రన్ ఉంటారు. వాళ్ళందరికీ రోజు భోజనాలు, మధ్యాహ్న భోజన పథకం, తర్వాత బుక్స్ ఇవ్వడం కానీ, ఇద్దరు టీచర్స్ పెడతాం, వొకేషనల్ టీచర్ ఉంటారు, అలాగా అన్నీ కూడా మేము ప్రొవైడ్ చేసి చాలామంది చిన్నారులు చేంజ్ అయిపోయారండి. ఇప్పుడు చదువుతున్నారు, ఒక అమ్మాయి ఉంది ఇప్పుడు ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతుంది ఏపీఆర్జేసీలో, అలాగే ఇంకొక అమ్మాయి 10th class చదువుతుంది. ఇలా డిఫరెంట్ స్టేజెస్. ప్రభుత్వ పరంగా అయితే వాళ్ళకు కూడా ఒక లక్ష్యం ఉంది. గవర్నమెంట్ అదే రాజీవ్ విద్యా మిషన్ కానీ ఎన్సీఎల్పీ కానీ వాళ్ళు మాకు చాలా సపోర్టివ్గా ఉన్నారు. స్టేట్ వైజ్గా చూసుకుంటే మాది 1st number 1 పొజిషన్లో ఉంది. ప్రౌడ్లీ ఐ కెన్ సే. సేవే లక్ష్యంగా, తన మార్గమే సేవగా ఇంతమంది పిల్లలకి, తన అమ్మాయి అంటే తన జీవితాన్ని కూడా పెళ్లి చేసుకోకుండా వారికి అంకితం చేస్తూ సేవ చేస్తున్నారు రోజు గారు. నిజంగా ఇలాంటి వాళ్ళు ఉంటే మన దేశంలో తను చెప్పినట్టుగా 4 crore మంది పిల్లలు ఈ విధంగా బతుకుతున్నారు. అలాంటి పిల్లలు ఉండకుండా ఉండాలన్నదే తన లక్ష్యమని, అంటే ఉన్నటువంటి 4 crore మందిలో కొంతమందికైనా నా వల్ల మంచి జరగాలని ఆమె కోరుకుంటున్నారు. ఆమె లక్ష్యంతో ముందుకెళ్తున్నారు, ఆ లక్ష్యం దిశగా అడుగులు ముందుకు వేస్తున్నారు, ఎప్పుడు వేస్తూనే ఉంటారు కూడా. ఇలాంటి పిల్లలుంటే ఎప్పుడు అక్కును చేర్చుకుంటూనే ఉంటారు రోజు గారు.